ఫేమస్ సిటీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. నా పేరు మహమ్మద్ నసీరుద్దీన్ ఖాద్రీ. మీరు చూస్తున్నారు ఫేమస్ సిటీ తెలుగు న్యూస్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్. కోల్ కాలువ రూట్ మ్యాప్ మార్చడం వల్లే అంగడిపేట్, మీనాక్షి ఎన్క్లేవ్, గోదావరి హోమ్స్ తదితర కాలనీల్లో వర్షాలు పడిన ప్రతిసారి వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ అన్నారు. స్థానిక బీజేపీ నేతలతో కలిసి ఈరోజు జీడిమెట్ల డివిజన్ లో జరుగుతున్న కోల్ కాలువ నిర్మాణ పనులను సందర్శించి మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ 95 కోట్లతో శంకుస్థాపన చేసిన ఎస్ఎన్డిపి పనులు వర్షాకాలం ముగుస్తున్నా ఇంకా ఎందుకు పూర్తి కాలేదో, కోల్ కాలువ డిజైన్ ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అధికారులు ఇరిగేషన్ ప్రణాళికలు పక్కన పెట్టి తెరాస ప్రణాళికలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. బిల్డర్ల దగ్గర డబ్బులు తీసుకొని వారికి అనుకూలంగా ఇరిగేషన్ డిజైన్ మార్చడం వల్లే వర్షాల పడ్డ ప్రతిసారి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అంతకుముందు భారీ వర్షాల వల్ల వరదలొచ్చి అంగడిపేటలో ఇండ్లు కూలిపోయిన కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు స్థానిక బీజేపీ నేతలతో కలిసి పరామర్శించారు. వారికి తన వంతు సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అంగడిపేట కోర్ కాలువ ఎక్కడైతే జరుగుతుందో దాని తక్కన వంపులు చెప్తుంది కాబట్టి ఈ ప్రమాదం ముక్కుంది. ఈ రోజుకి అయిపోయింది లేదు. మీరు ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చినా అడగవలసిన అవసరం ఉంది. అయ్యా మా జీవితాలు ఇంకైనా మేము ఇల్లు అమ్ముకొని పోవాలా చేసి మరి వర్షం వస్తే నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ ఇల్లు అంటే ఇల్లు ఎంఆర్ఓ పిస్తూ 4 రూపాయలు ఇవ్వకపోయింది. ఫ్రిడ్జ్ కలిపా టీవీ కలిపా ఇంట్లో నీళ్ళు వస్తే మీరు ఉన్నాక మీరు పోలేదు. ఢిల్లీ మళ్ళీ వస్తుంది. ఇప్పటికిప్పుడు ఎవరు కూడా వచ్చి మీకు ఇల్లు కట్టారు. అవన్నీ తప్పుడు మాటలు. కేసీఆర్ చెప్తారు ముచ్చట్లు అట్లా అప్పటికప్పుడు ఏంటంటే మన యాదగుట్ట పోతుంటే ఒకటి రోడ్డుకి ఇల్లు కూడా కొట్టి సర్పంచ్ కట్టి సరిపడా కట్టేది కట్టారన్నమాట. అందుకే మీరు అన్ని ఆచరణకు అవసరం లేదు. మీ కష్టం చేసుకుంటే మీకు కూలనాలు మీకు తిట్టు మీ కష్టపడే ప్రయత్నం ఇల్లు కట్టుకుంటారు. దాన్ని అధికారులు ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే చేసే పొరపాటు మీరు నష్టపోతుంది. మీరు అది మనసులో పెట్టుకుని 10 మనసులో మాట్లాడండి. మీరు ఈ లెటర్లు ఇచ్చినాక నాకు తీసుకొచ్చి మళ్ళీ వస్తా ఏమారు నాకు తీయకపోతే